గోకుల్ లోకల్ లోకల్ గోకుల్ గోకుల్ లోకల్ లోకల్ గోకుల్. ఇప్పుడు నంద్యాలలో ఎక్కడ కనిపించినా ఇదే హాట్ టాపిక్. గోకుల్ కృష్ణారెడ్డి, వైసీపీ నేత, నంద్యాల మండల డిప్యూటీ సభ్యుడు. ఎన్నటి వరకు వైసీపీకి అండగా ఉంటూ ఆ పార్టీ నాయకులకు ఎంతో సేవ చేశారు. ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం, స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటి వికృత చేష్టలను భరించలేక తనదేంటో, తన యొక్క వైఖరేంటో తెలియజెప్పడానికి ప్రజల ముందుకు వచ్చారు గోకుల్ కృష్ణారెడ్డి. నేను లోకల్ అనే నినాదం తీసుకొని స్థానికేతరులు స్థానికులను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో గోకుల్ కృష్ణారెడ్డి విజయవంతమయ్యారు. స్థానికేతరులు నాయకులు నంద్యాల ప్రాంత ప్రజలపై అజమాషి చేయడం తగదని పలుసార్లు చెప్పినప్పటికీ ఆ నేతలు తమ వైఖరిని మార్చుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోకుల్ కృష్ణారెడ్డి లోకల్ నేను లోకల్ అనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఇప్పుడే మేల్కొన్నట్టు ఉంది. ఎందుకంటే లోకల్ గోకుల్, లోకల్ గోకుల్, గోకుల్ లోకల్, లోకల్ గోకుల్, ఈ నినాదమే ఎక్కడా కనిపిస్తుంది. గోకుల్ కృష్ణారెడ్డి నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కనిపించినా ఈ స్లోగన్ చిన్నారి నోట కూడా వినిపిస్తుందంటే ఈ యొక్క లోకల్ అనే పదం, లోకల్కు ఉన్న పవర్ ఏమిటో ఇప్పుడు ఆ పార్టీ అతి నేతలకు సైతం తెలిసింది. అందుకే స్థానిక అంశాలపై పోరాటం, స్థానికుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చిన వీరునిగా, ధీరునిగా గోకుల్ కృష్ణారెడ్డిని ప్రజలు ఇప్పుడు ఆరాధిస్తున్నారు. మరి ఇదే సందర్భంలో మొన్నటికి మొన్న మౌన దీక్ష చేసే ప్రయత్నం చేసిన మరి పోలీసుల జోక్యంతో అది కాస్త నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తుంటి ప్రచారంలో ఉన్న విషయం మాత్రం ఇప్పుడు ప్రజలను హాట్ టాపిక్గా మారింది. అదే, నీ అమ్మ మొగుడు వచ్చాడు. సినిమా వరకు ఈ డైలాగ్ ఓకే, కానీ సినిమా నుంచి సీన్ స్థానికంగా లోకల్గా వచ్చిన తర్వాత ఆ సీన్ యొక్క ఎఫెక్ట్ ఏందో ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరునికి తెలుస్తుంది. ఎందుకంటే సినిమా వరకు డైలాగులు ఏమన్నా బాగుంటాయి, సినిమాలు వీసం తిప్పినా తొడగొట్టినా ఎజులేస్తాం సాధారణం. కాకపోతే ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలతో కూడినటువంటి నంద్యాల ప్రాంతంలో ఇప్పటికే స్థానికేతరులు అన్న విషయాన్ని జనం నోట నానుతున్న ఏ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్డి తన సోషల్ మీడియా వేదికగా నీ అమ్మ మొగుడు వచ్చాడంటూ పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. మరి నంద్యాల ప్రాంత ప్రజలను, నంద్యాల ప్రాంత మహిళలను అవమానించే విధంగా ఉందని, మరి ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారో వైసీపీ నేత, లోకల్ లీడర్ గోకుల్ కృష్ణారెడ్డి. ఇప్పటికే శిల్ప తండ్రి శిల్ప మోహన్ రెడ్డి ఇండియా పాకిస్తాన్ అని వ్యాఖ్యలు చేసి నంద్యాల ప్రాంత ప్రజలను రెండు సామాజిక వర్గాలుగా విడదీసే ప్రయత్నం చేసిన ఆరోపణ ఇప్పటికీ ప్రజల మధ్య జరుగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో మరి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మమ్మల్ని కొట్టే మునగాడే లేడు అని చెప్పినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు సైతం స్థానిక నంద్యాల ప్రాంత ప్రజల్లో మేము లోకల్ అన్న విషయాన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే గోకుల్ కృష్ణారెడ్డి స్థానికేతరులను, స్థానికేతర నాయకులను టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు ప్రజల్లో దూసుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నంద్యాల నియోజకవర్గంలో గోకుల్ మానేనే వినిపిస్తుంది. గోకుల్ అంటే లోకల్, లోకల్ అంటే గోకుల్ అనే విధంగా తయారైంది. అందుకే ఈ యొక్క శిల్ప రవిచంద్ర కిషోర్డి తన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక వీడియో, నీ అమ్మ మొగుడొచ్చాడా అనే విషయంపై క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గోకుల్ కృష్ణారెడ్డి. చూద్దాం
గోకుల కృష్ణారెడ్డి నిరసన కార్యక్రమానికి సంబంధించిన విషయంలో స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర చంద్రకిషోర్ రెడ్డి క్షమాపణలు చెప్తారా, లేక ఇటీవల జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో గోకుల కృష్ణారెడ్డి కార్యక్రమాలను పోలీసుల సాయంతో అడ్డుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి. లోకల్స్ చూస్తున్నారనే విషయాన్ని కూడా అధికారులు నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారి గ్రూప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ మీడియా గ్రూప్లో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ను చూస్తే మా ప్రాంతం మహిళలందరూ కూడా నెత్తి నోరు బాధపడుతున్న పరిస్థితి వచ్చింది. ఏమనగా మీ అమ్మ మొగుడు వచ్చాడని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు. మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవి, నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? దీని నుంచి నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్తామని నువ్వు అనుకుంటున్నావు? కాబట్టి మేము రేపు పొద్దున్నే దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయబోతున్నాం. దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదలిచినాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాము. ముఖ్యమంత్రి గారి దగ్గరనే మీరు అన్న మాటలకు అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అన్నే ఈరోజు మిమ్మల్ని మీరేమన్నంటే మేము అది మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అని అంటున్నారు తప్ప, ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు మీరు. నీ అమ్మ మొగుడు వచ్చినాడంటే మీరు ఎంతమందికి మరి మొగుళ్ళు, ఎవరు మొగుళ్ళు మీరు? మరి ఇదే మేము ప్రొటెస్ట్ చేయడం ఏమన్నా తప్పు ఉన్నదా? మేమేమన్నా తప్పు అడుగుతున్నామా? లేదా మీరు ఆ మీడియా గ్రూప్లో అడ్మిన్గా నువ్వు ఉండావు, నువ్వు గమనించి దాన్ని తీపిచ్చి ఖండించాలి కదా. దాన్ని ఎమ్మడే తెలుసో తెలియక మా గ్రూప్లో వాళ్ళు తప్పుగా పెట్టినారు, నన్ను తప్పిగా భావించొద్దండి. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గానే ఉన్నారు కదా, మరి యాక్టివ్గా మీరు కూడా వాయిస్ రికార్డు పెట్టాల్సింటివి. 3 రోజుల నుంచి చూసాం మేము, దాన్ని ఏమైనా తీస్తారేమో, దానికి ఏమైనా సమాధానం చెప్తారేమో అని 3 రోజుల నుంచి దాన్ని బుధవారం రోజు పెట్టారు. ఈరోజు శుక్రవారం, ఖచ్చితంగా దీన్ని మేము వదలదలచలేదు. దీన్ని చాలా చాలా దూరం పోతుంది ఇది. ఈ మాటకు ఖచ్చితంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఇటువంటి కొడుకును మాకు నువ్వు మాకు నాయకుని చేసి అబ్బాజెప్పి పోయినావు నంద్యాలని, నంద్యాల ప్రాంతాన్ని, నంద్యాలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఎన్ని చీలికలు, కార్యకర్తల్లో చీలికలు, నీ ఎమ్మడున్నే మున్సిపల్ వార్డు మెంబర్లు చీలికలు, చిన్న చిన్న నాయకులు చీలికలు, ఊరి సర్పంచులు ఎంపీటీసీలు చీలికలు. ఎవరి దగ్గర మీరు మంచి? దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతున్నది? నీకు నష్టం జరగదు. నీకు ఏమన్నంటే మాకు 1000 కోట్లు ఉన్నాయి, మేము ఎవరినైనా కొంటాం, ఏదైనా చేస్తాం, ఏ పార్టీలోకైనా పోయి మేము టికెట్ తెచ్చుకోగలుగుతామని నువ్వు పక్కన అంతా మాట్లాడుతున్నావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏమన్నా గిఫ్ట్ అనుకుంటున్నారా? మీరు ఈ మాటలేంది, మీ చేతలేంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు పబ్లిక్కి? మీ అమ్మ మొగుడు అనేది తప్పా కాదా? మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని పట్టుకొని మననేమో మొగుడే పుట్టల నంద్యాల లాంటివి, మీ నాన్నేమో పాకిస్తాన్ ఇండియానే, ఈరోజు మళ్ళీ నువ్వు నీ మీడియాలో నీ పర్సన్ ఏమో పెట్టినాడు నంద్యాలకు నీ అమ్మ మొగుడు వస్తున్నాడని పెడతాడా? దీన్ని ఖచ్చితంగా దీన్ని చాలా భారీ స్థాయిలో నేను ప్రొటెస్ట్ చేయబోతున్నాను. దయచేసి పోలీసులకు కూడా నేను ఈ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ ప్రొటెస్ట్కు ఖచ్చితంగా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. అందరికీ బాధ్యత ఉన్నది కదా, ఒక బాధ్యత గల పోస్ట్లో ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన మాట్లాడడం ప్రతి ఒక్కటి చల్లుతుందనేది మీరు ఎందుకు దాన్ని ఆపుతలేరు? పోలీసులు ఆపండి, నాలాంటి వాడు ముందరకు వచ్చి గలం ఇప్పి నేను ప్రజల తరపున నిలబడి కొట్టాడాలనుకున్న నన్ను ఆపాలని ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళని కనీసం పిలిచి దండిస్తలేరు మీరు? దాన్ని కనీసం మీరు దాన్ని క్వశ్చన్ చేస్తలేరు? కాబట్టి దీన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా నాకు తోడుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.